అయితే తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అన్ని పోటా పోటీగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైనే రాజకీయాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా తెలంగాణ భవన్ నుంచి కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వాంటెడ్గా చేస్తుంది, ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించడానికే చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకుపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర సంస్థలు కానీ కాగ్ లాంటి సంస్థలతో పాటు మీ ఇతర సంస్థలు కూడా అదంతా ఒక తప్పుల తడకగా ఉన్నది, డిజైన్ అనేది సరిగ్గా లేదు అన్నప్పటికీ కూడా వీళ్ళంతా వల్ల ఇవాళ ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అదే నిర్మాణము, నిర్వహణ, నాణ్యత, తర్వాత డిజైను అన్ని రకాలుగా లోపభూయిష్టమైన ప్రాజెక్ట్ అని ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఒక స్పష్టంగా ఒక నివేదికని ఇచ్చారు. ఆ నివేదిక ఇచ్చింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే. ఇది ఎవరో ఇంకా పోని దాన్ని మార్చి తెప్పించింది అనటానికి లేదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వచ్చినటువంటి నివేదిక ఇది. కాబట్టి ఇలా జరిగినటువంటి కాళేశ్వరం అనేది మీకు కాంట్రాక్టర్లకు అది కామధేను అయితే కావచ్చును గాక, కానీ తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును కాటేసిన కాలనాగది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేము చాలా సూటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది కుంగింది మూడు పిల్లర్లు కాదు, మూడు వ్యవస్థలు తెలంగాణలో కుప్పగూలినాయి. మొదటిది ఏంటంటే తెలంగాణలో సాగునీటి రంగం కుప్పగూలింది. లక్షల కోట్లు దాని మీద ఖర్చు పెట్టినప్పటికీ నీళ్లను ఇవ్వలేకపోయింది. మిగతా ప్రాజెక్టులు దీని మీద పెట్టిన ఖర్చు కారణంగా మిగతా ప్రాజెక్టులు పెండింగ్లో మిగిలిపోయినాయి. రాష్ట్రం అంతా కూడా సాగునీటిని సౌకర్యాన్ని పెంచుకోలేనటువంటి దుస్థితి ఒక సంక్షోభంలోకి నెట్టేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. రెండోది మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థ కుప్పగూలింది. వాళ్ళని పనిచేయనీయకుండా నిర్ణయాలు తీసుకోకుండా చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క దాన్ని అది కూలిపోవటానికి ఇవాళ వాళ్ళు కారణమైంది. మూడవది చాలా కీలకమైందంటే 87,000 కోట్లు 22 మార్చి నాటికే అప్పు తీసుకొచ్చి పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును కూడా దెబ్బతీసింది. మూడు రకాలుగా రాష్ట్రాన్ని దెబ్బతీసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇట్లాంటి ప్రాజెక్టును చూడటానికి పోవటం అంటే కట్టిన వాళ్ళు దాన్ని చూసి రావటం మాత్రమే కాదు, చూసి వచ్చి మీరు మీ తప్పులకు మీరు క్షమాపణ కూడా చెప్పవలసి ఉంటుంది. ఎన్ని రోజులు మీరు ఏం చేసినా నడిచింది మేము ఊరుకున్నాం, కానీ ఇవాళ మేము సూటిగా అడిగే మాట ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరు దబాయించినరు, అబద్ధాలు వ్యాప్తి చేసినరు, ఇప్పుడు మాత్రం మేము వాస్తవాలు ప్రజల్లోకి తీసుకుపోవటానికి కొంత స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడింది, ఒక సందర్భం వచ్చింది. గతంలో మేము చేసినటువంటి చర్చను విస్తృతంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తాం, ప్రజలకు వాస్తవాలను చూపిస్తాం. సార్ ప్రజల ముందుకు తీసుకువెళ్తాం అంటున్నారు కాబట్టి తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందేది రైతులే కాబట్టి రైతులకు ఈ విషయాన్ని పొరపాట్లను మీరు ఎట్లా ఏ విధంగా చేర్చుతారు చెప్తాము? ఖర్చు అయింది 50, నీళ్లు రాలేదు అని. అంటే తెలంగాణలో మన దగ్గర హైదరాబాద్లో ఒక నానుడు ఉంది, కాయ నైపియాని గ్లాస్ పొడ చేయానా అని హోటల్కు పోయిండట, ఆర్డర్ ఇవ్వకముందే గ్లాస్ పడేసి జార విడిచి మొత్తానికి పైసలు కట్టి వచ్చిండట. ఇలా తెలంగాణ పరిస్థితి కూడా అంతే ఉంది, తినలేదు తాగలేదు కానీ కాళేశ్వరం కుంగిపోవటంతో ఇవాళ మాత్రం అప్పు కట్టే పరిస్థితి, ఒక 14,000 కోట్లు సంవత్సరానికి అప్పు కట్టాల్సినటువంటి దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టింది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెనుభారంగా బారింది రాష్ట్రానికి. అందుకని ఈ విషయమై మేము చర్చ చేస్తాం, వాస్తవాలు చెప్తాం. మార్చి 10 తెలంగాణ ఉద్యమంలో ఒక మహోజ్వల ఘట్టము, మిలియన్ మార్చు జరిగిన రోజు తెలంగాణ చరిత్రలో కీలకమైన దినం. ఆ రోజు మేము ఈ చర్చను ఇంకా తీవ్రంగా చేయదలిచినాం, అందరినీ కూడా అడుగుతున్నాం. ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ వారిని చర్చకు రమ్మని అడుగుతున్నాం, చర్చ చేద్దామని కూడా మేము చెప్పదలిచినాం, వాస్తవాలు ప్రజలకు చెప్పుదాం చెప్పి ఇవాళ జరిగిన అన్యాయం నుంచి భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడదామనేదే మాకున్నటువంటి ఆలోచన. ఆ ప్రయత్నాన్ని సీరియస్గానే కొనసాగిస్తాం. సార్ ఇప్పుడు పొలిటికల్గా పార్టీలు అన్నీ కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు అంతవరకే. అయితే నిజంగా కూడా పబ్లిక్ అవసరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేసి మళ్ళీ దాన్ని ప్రజలకు దాని ప్రతిఫలాలు అందించాల్సిన అవసరం లేదంటారా? అది మొత్తంగా డిజైన్ కార్డ్ నుంచి నిర్వహణ దాకా అన్ని లోపాలే ఉన్నాయి అన్నప్పుడు ఆ ప్రాజెక్టును రిపేర్ చేయటం అంత సులభంగా అయ్యే విషయం కాదు.
నిపుణులు పరిశీలించకుండా ఖర్చు చేయటమంటే అది బూడిదెలు పోసిన పన్నీరు లెక్క. కాబట్టి అట్లాంటి పనులు ఏవి కూడా గవర్నమెంట్ చేయకూడదు. నిపుణులతోని, అవసరమైతే అంతర్జాతీయ నిపుణులతోని మొత్తం ప్రాజెక్టును సమగ్రంగా పరిశీలన జరిపించిన తర్వాతనే దాని భవిష్యత్తును తేల్చాల్సింది తప్ప అప్పటిదాకా దాని భవిష్యత్తు గురించి ఎటువంటి నిర్ణయాలకు అవకాశం, ఎటువంటి నిర్ణయాలు చేయకూడదని కూడా మేము చెప్పదలిచాం. సార్, నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పాత్ర ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ ఒకసారి దాని గురించి నేను విపులంగా ప్రకటిస్తా. తప్పనిసరిగా ఈసారి కూడా మేము కాంగ్రెస్కే మద్దతు ఇద్దామనే ఆలోచనతో ఉన్నాం. వివరాలు మళ్ళీ ఒకసారి. లాస్ట్ చివరి క్వశ్చన్ సార్, ఇందాక మీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇష్యూ కోర్టులో ఉంది, అయితే ఆ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆల్టర్నేట్ వేరే రాజ్యసభ కానీ ఎట్లాంటిది ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీతో సంప్రదింపులు ఏమైనా చేశారా? మీరే కోర్టులో ఉందన్నారు, నేనేం మాట్లాడితే? ఇప్పుడు మాట్లాడకూడదు, తర్వాత మాట్లాడదు. అయితే ఇది కోనదండరామ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా వాంటెడ్గా చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ వంశీతో నరేష్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.